Namaste, welcome to SumanTV. శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా వారిని ఒక్కసారి తలుచుకుంటూ అసలు కోడి రామకృష్ణ గారు సినిమాల్లోకి ఎలా వచ్చారు, అలాగే అగ్ర దర్శకుడిగా ఆయన ఎలా ఎదిగారు, మొత్తంగా వారి జీవిత విశేషాలు అలాగే సినీ విశేషాలని మనతో పంచుకునేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. వారితో మాట్లాడదాం. ప్రభు గారు నమస్కారం. సార్, కోడి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా వారిని ఒకసారి గుర్తు చేసుకుందాం. నిజంగా ఎంత మంచి సినిమాలు సార్, ఇప్పటికీ చూసినా అలా కూర్చుని ఉండిపోతాం టీవీలో ముందు. అంత చక్కటి డైరెక్టర్ ఆయన, ఆయనకి గుర్తుగా అంటే ఈయన ఇంకా సినిమా చేస్తున్నారనగా, లేకపోతే మేము అసలు ఆయన అలా చూసింది ఇలా అవి కట్టుకోవడం అదే ఆయన స్పెషాలిటీ అసలు. సో ముందుగా వారిని తలుచుకుంటూ ఏం చెప్తారు కోడి రామకృష్ణ గారి గురించి? కోడి రామకృష్ణ వైట్ అండ్ వైట్ ఆహార్యం, అలా గుర్తుండిపోయే ఒక ఫిగర్, ఆ తలక కట్టు, తలక కట్టు అనేటువంటిది డైరెక్షన్ చేసిన సేపు ఓకే ఆ తలక కట్టు ఉంటుంది. ఏంటి సార్ ఇప్పుడు ఆ తలక కట్టు ఏంటంటే, అంటే ఏదో పనికి ఉపక్రమించేటప్పుడు నడుం బిగించారు అంటారు కదా, ఇది బుర్రతో పనిచేసేటువంటిది డైరెక్షన్ అనేటువంటిది, అందుకోసం నడుము కట్టేది కాస్త బుర్ర కట్టుకొని ఆ పనికి మన పనిలోకి దిగుతున్నాం, రంగంలోకి దిగుతున్నాం అని చెప్పడం కోసం నడుము బిగించడంలాగా తల బిగించడం అంటారు దీన్ని అని చెప్పి సరదాగా చెప్పిండేవారు కోడి రామకృష్ణ. అలాంటి ఒక ఆహార్యం, అలాంటి ఒక పర్సనాలిటీ అలా కళ్ళ ముందు మనకు కదులుతుంటుంది. ఎందుకంటే తెలుగు సినిమా దర్శకుల చరిత్రలో దాసరి నారాయణరావు గారి తర్వాత ఆయన శిష్యుడే ఆయన రికార్డుని కంటిన్యూ చేయటం అనేటువంటిది గొప్ప విషయం. శతాధిక చిత్రాలు అనేటువంటిది రాఘవేంద్రరావు గారి తర్వాత, కోడి రామకృష్ణ గారు అగ్ర దర్శకులు ఇద్దరు తర్వాత 100 చిత్రాలు దాటినటువంటి దర్శకుడు కోడి రామకృష్ణ గారు. కాబట్టి ఆ రికార్డు పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ తీసినటువంటి సినిమాల పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ అగ్ర హీరోలతో అద్భుతమైన విజయాలు ఉన్నటువంటి దర్శకుడు. సో అసలు వారి సినిమాల్లోకి ఎలా వచ్చారు సార్, ఒక డైరెక్టర్గా ఎలా మారారు కోడి రామకృష్ణ గారు? ఇంకా ఆయనకి ఇన్స్పిరేషన్ దాసరి నారాయణరావు గారు, పాలకొల్లు, పాలకొల్లు నుంచి వెళ్ళినటువంటి దాసరి నారాయణరావు గారు దర్శకుడుగా ఒక శిఖరాగ్ర స్థాయికి వెళ్ళటం, ఈయన దర్శకుడుగా ఇక్కడ ఎదుగుతున్న టైంలో అతను అక్కడ నాటక రంగంలో పాలకొల్లులో కాలేజీ రోజులు నాటకాలు వేయటం, చాలా యాక్టివ్ పర్సన్. ఎంత యాక్టివ్ అంటే ఎంత చురుకైన వ్యక్తి అంటే అంత చురుకైన వ్యక్తి, పోనీ అంతటి గడుసు వ్యక్తే కాదు, మళ్ళీ గడసరి కాదు కానీ చురుకైన వాడు, చాలా తెలివైన వ్యక్తి, చాలా స్పాట్ క్రియేటివిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు దాసనారాయణరావు గారికి ఈయనకున్నటువంటి గొప్ప గుణాలు ఏంటంటే స్పాట్ క్రియేటివిటీ ఉన్నటువంటి వ్యక్తులు. ఏదైనా అర్జెంటుగా రాసేయాలనుకుంటే అక్కడికక్కడ డైలాగ్ రాసేయగలరు, అక్కడికక్కడ ఒక డైలాగ్ చెప్పేయగలరు. మామూలుగా ఏంటంటే చాలామంది దర్శకులు దే ఆర్ రైటర్ డిపెండెంట్స్, రైటర్ అనేటువంటి సెట్లో లేకపోతే డైరెక్టర్ అనేటువంటి ఇది లేకపోతే ఆని ఈ చేయలేరు, ఈని ఆ చేయలేరు, అలాంటి దర్శకులు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళు స్పాట్లో ఎలాంటి డిసిషన్ తీసుకొని స్క్రిప్ట్ని అద్భుతంగా మార్చుకోగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి దాసరి నారాయణరావు గారికి నిజమైన శిష్యుడు అనిపించుకోగలిగిన వ్యక్తి కోడి రామకృష్ణ గారు. సో ఆ స్పాల్ట్ ఆ విధంగా ఆయన అక్కడ నాటక రంగంలో ఉంటాం. ఆ తర్వాత ఈ తాతామనోడు సినిమా చూసిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అంటూ పనిచేస్తే ఈయన దగ్గరే పనిచేయాలి అని తీర్మానించుకొని అప్పుడు పాలకొల్లు రావటం, పాలకొల్లు నుంచి హైదరాబాద్ రావటం, ఈయనకు దాసరి నారాయణరావు గారికి ఉత్తరం రాయటం. అప్పుడు ఒక ఊర్లో గొడవ జరిగింది, దాసరి నారాయణరావు గారు ఆ ఊరికి ఫంక్షన్కి ఏదో వెళ్ళినప్పుడు ఒక గొడవ జరిగితే ఆ గొడవ చేసిన వాళ్ళు కోడి రామకృష్ణ అనుచరులే, ఇతని ఫ్రెండ్ సర్కిలే అని చెప్పేటువంటిది జరిగితే ఆ సందర్భంగా అలా కాదండి ఇలా జరిగింది పొరపాటు అయిందండి అని చెప్పి దాసరి నారాయణరావు గారికి క్షమాపణ చెప్పేసుకున్నటువంటి క్రమంలో బాగా పరిచయం గట్టిపడింది. సారీ గురుగారు, మా ఉద్దేశం అది కాదండి, మా కుర్రోళ్ళు ఏదో తొందరపడ్డారండి అదండి ఇది నేను ఇది చెప్పి ఏదో సర్దుబాటు చేసే టైంలో దాసరి నారాయణరావు గారితో పరిచయం గట్టిపడింది. ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఇట్ ఆల్ రైట్ అనుకుని ఆ గొడవ సర్దు మునిగిపోయింది. ఆ తర్వాత ఆ పరిచయంలో నుంచి సార్ నేను ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలనుకుంటున్నానంటే నువ్వు డిగ్రీ పూర్తి చేసిరా, ఈ కండిషన్ దాసరి నారాయణరావు గారిదే కాదు వాళ్ళ నాన్నగారిది కూడా, కోడి రామకృష్ణ గారి నాన్నగారు నరసింహమూర్తి గారు ఆయన కండిషన్ కూడా అది. ఆ ప్రకారం డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత నా డిగ్రీ పూర్తయింది ఇప్పుడు నేను వస్తానని చెప్పేసి లెటర్ రాయగానే ఇమీడియట్గా బయలుదేరాను మన దాసరి నారాయణరావు గారు చెప్పటం. ఓకే, ఒక సినిమా కాదు టే టైం మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు ఆయన. ఫస్ట్ ఎవరికి వారు ఏమైనా తీరే, ఎవరికి వారు ఏమైనా తీరే, తర్వాత స్వర్గం నరకం ఇంకో సినిమా, మూడు సినిమాలు కట్టేటం అంటే ఏమిటంటే దాసరి నారాయణరావు దగ్గరతో ఒక సినిమా తర్వాత ఒక సినిమాకి అవకాశం దొరకటమే కష్టం. ఆయన ఎట్ ఏ టైం 4-5 సినిమాలు చేస్తుంటారు దాసరి నారాయణరావు గారు అప్పట్లో. అప్పట్లో దాసరి నారాయణరావు గారి వైభవాన్ని గురించి చెప్తే అది కథల కథలు, అదొక చరిత్ర, తిరిగి రాని గొప్ప చరిత్ర అది. అలాంటి సందర్భంలో ఆయన దగ్గర చేరటం జరిగింది. చేరి అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలు దాదాపు 30 సినిమాలు చేసిన తర్వాత ఈయన చురుకుదనాన్ని, ఈయన తాలూకు యాక్టివ్నెస్ని చూసి ఏ దాసరి నారాయణరావు గారిని అయితే చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం చేశారు ఆ ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు, అదే ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారి ద్వారా దర్శకుడిగా నేను ఇంట్రడ్యూస్ అవ్వాలని చెప్పి ఆయనకి
మెప్పు పొందేలాగా ఒక కథ చెప్పటం. ఆ కథ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య తొలి చిత్రం. ఇంతకుముందే తరంగిణి చెప్పారు తను. తరంగిణి కంటే ముందు ఇది తీయాల్సి వచ్చింది. ఇది తీసిన తర్వాత తరంగిణి విడుదలైంది. వరుసగా రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇంకా వెంటనే అగ్రసైన్ టాప్ డైరెక్టర్గా దూసుకుపోవటం జరిగింది. దట్ ఈస్ హౌ హీ బికేమ్ ద డైరెక్టర్. కెరియర్లో కీలక మలుపు కోడి రామకృష్ణ గారి కంటే ఎక్కడ సార్? ఏ విషయంలో అంటే అప్పటిదాకా అన్ని ఇంత హీరోలతో చేస్తుంటారు. బాలకృష్ణ గారితో చేసిన ముద్దుల మావయ్య అనే సినిమా దగ్గర నుంచి అందుకున్న ఊపిక మామూలుగా లేదు. ఎందుకంటే బాలకృష్ణ గారు అండ్ కోడి రామకృష్ణ కాంబినేషన్ అంటే ఇక మామూలు సెన్సేషన్ కాంబినేషన్ కాదు. అలాగే భార్గవాట్స్ గోపాల్ రెడ్డి గారు ఈ ముగ్గురి కాంబినేషన్, నిర్మాతగా ఆయన దర్శకుడుగా వీళ్ళిద్దరు కాంబినేషన్ అలా వెళ్ళిపోయింది. కోడి రామకృష్ణ అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ దాంతో కెరీర్ మలుపు. ఇంకా ఇంకా కెరీర్ మలుపులు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అంకుశం ఇంకా అక్కడ నుంచి అందుకున్నది అదొక ఎర, అమ్మోరు నుంచి అందుకున్నది ఇంకొక ఎర. అదేవిధంగా అన్ని జోనర్స్ టచ్ చేశారు ఆయన. అన్ని జోనర్స్లో కూడా అద్భుత విజయాలు ఇచ్చారు. 100 సినిమాల్లో ఏ జోనర్ టచ్ చేయకుండా ఉంటారు. చాలా సినిమాలు చాలా జోనర్స్ టచ్ చేశారు. కమర్షియల్ ముఖ్యంగా కమర్షియల్ హద్దులు, కమర్షియల్ హంగులు అద్దటంలో మాత్రం మంచి మాస్టర్. బాలకృష్ణ గారి సినిమాల్లో ఆ కమర్షియల్ హైప్స్ అనేటువంటి ప్రత్యేకంగా తీసుకొచ్చి ఒక టైంలో ఆ కాంబినేషన్ మామూలు కాంబినేషన్గా చేసేటట్టు నిదవలేదు. అంత మంచి కాంబినేషన్, సూపర్ హిట్ కాంబినేషన్ అది ఇప్పటికీ. కానీ సార్, సినిమాలో ఉన్నవాళ్ళు కానీ సినిమా ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు మాక్సిమం అప్స్ అండ్ డౌన్స్ కామన్గా చూస్తూ ఉంటాం అంటారు కదా, అలా ఏమన్నా డిప్రెస్కి లోన్ అవ్వటం కావచ్చు, ఎక్కువగా ఫ్లాపులు రావటం కానీ లేకపోతే ఇబ్బంది జరిగినప్పుడు ఇంట్లో రామ విధిలో కృష్ణ తరంగిన తర్వాత ఫస్ట్ కమర్షియల్గా ఆలయ శిఖరం చే తెలుసుకుంటే ఆలయ శిఖరం చిరంజీవి గారు కాంబినేషన్. ఓకే, అప్పటికి చిరంజీవి గారు రైజింగ్లో ఉన్నారు, మంచి రైజింగ్లో ఉన్నారు. ఆ కాంబినేషన్ చేసిన సినిమా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. అప్పుడు చిన్న ఫాల్ స్టార్ట్ అయింది. మళ్ళీ తర్వాత పుంజుకోవటం, మళ్ళీ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఆయన కెరీర్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ప్రతి డైరెక్టర్కే కామన్ అది. కానీ ఏదేమైనా ఒక పడిలేచిన క్యారెక్టర్ లాగానే వచ్చారు తప్ప ఏ రోజు కూడాను డిప్రెషన్కి గురైపోయి రామకృష్ణ పని అయిపోయింది అనిపించుకున్న పరిస్థితి మాత్రం ఎప్పుడు రాలే. ఇప్పుడు సినిమాలు ఫెయిల్ అయినా కూడా దర్శకుడిగా తను ఫెయిల్ అవ్వలేదు అనేటువంటిది మాత్రం ఎప్పుడూ ఇండస్ట్రీలో ఆ టాక్ అలైవ్గా ఉండేది కోడి రామకృష్ణ గారి విషయంలో. సో అసలు వారు ఎలా ఉండేవారు సార్, వారితో మీకున్న అనుబంధం ఏంటి? ఎందుకంటే మీరిద్దరూ కూడా దాసరి గారి కాంపౌండ్లో వ్యక్తులే, ఇద్దరు ఒకే దగ్గర ఉన్నవాళ్ళు కూడా, చాలా రోజులు కలిసి ఉన్నవాళ్ళే. సో ఏం చెప్తారు వారి గురించి? అంటే నేను ఇండస్ట్రీకి వచ్చేటానికి ఆయన పెద్ద దర్శకులు. అప్పటికే నేను 96లో అసిస్టెంట్ డైరెక్టర్గా అప్రెంటిస్గా దాసనారాయణ గారి దగ్గర చేరడం జరిగింది. ఈయన అప్పటికే సూపర్ డూపర్ హిట్ అయినటువంటి. మీరు ఒక జర్నలిస్ట్ గా ఆయనకి? జర్నలిస్ట్ గా మాత్రమే నేను ఎక్కువగా పరిచయం. ఓకే, చాలా చాలా అభిమానంగా చూసేవాళ్ళు. అంటే ఎక్కువగా కలవటం కోడి రామకృష్ణ గారు ఎప్పుడు గురుగారి దగ్గరకు వస్తుంటారు కదా, దాసనారాయణ రావు గారి ఇంటికి ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవరీ వస్తుంటారు ఆయన. అక్కడ ఇద్దరం పరిచయం, అక్కడ గురుగారి దగ్గర నన్ను చూడగానే ఉగ్రవాది ప్రభుదేవా అమ్మాన్ అంటూ చాలా అభిమానంగా పలకరించేవాళ్ళు. ఇంకా ఏ ప్రెస్ మీట్లో నేను నెంబర్ ఆఫ్ 100 ప్రెస్ మీట్స్లో పార్టిసిపేట్ చేశాను కాబట్టి అక్కడ ఇది చాలా అభిమానంగా ఉంటారు. అట్లాగే ఆయన శ్రీమతి పద్మగారు కూడా బాగా బాగా తెలుసు మాకు. ఆ విధంగా ఫ్యామిలీ పరంగా కూడా చక్కని పరిచయం ఉంది మాకు. చాలా హుషారైన వ్యక్తులు. కానీ ఆయన చనిపోవటం అనేటువంటిది అసలు ఊహించలేదు. ఎలా సార్ అసలు ఎలా చనిపోయారు? ఇది ఉన్నట్టుండే అనారోగ్యం పాలైంది. ఇది ఒక పారాలసిస్ వచ్చింది. ఒక సైడ్ కాలు చెయ్యి పడిపోవటం అనేటువంటిది. అసలు మేబీ బికాజ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఏమో ఉండకావచ్చు. బాగా ఎప్పుడు ఆలోచనలో ఉంటాడు మనిషి, ఎప్పుడు ఆ ఎనర్జీలో ఉంటారు ఆయన. ఊహించలేదు అసలు ఆయన చనిపోతారండి. మరి ఇప్పుడు కోడి రామకృష్ణ గారి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇంకెవరన్నా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారండి? వాళ్ళకి దానికి ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి మ్యారేజ్ చాలా కాలం అయిపోయింది. ఓకే, చిన్న అమ్మాయికి ప్రొడ్యూసర్ గారు రాబోతున్నా. త్వరలో న్యూస్ వస్తుంది బయటికి. అమ్మాయి త్వరలో ప్రొడ్యూసర్గా తన తండ్రి పేరు అయింది. ఎందుకంటే కోడి రామకృష్ణ గారు ఎప్పుడు ప్రొడ్యూసర్గా ఇచ్చేయలేదు, ఎంచర్ చేయలే, కూతురు చేయబోతుంది. బట్ వీ హ్యావ్ టు సీ. ఇంకోటి ఏంటంటే కోడి రామకృష్ణ గారు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అమ్మ, ఆయన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఈ రోజు కూడాను హీరోలతో స్టార్స్ అందరితో సినిమాలు తీసినప్పటికీ ఎప్పుడు కూడా తన నిర్మాత పక్షాన్ని ఉండేవాడు. అంటే నిర్మాతకి స్టార్కి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే నిర్మాత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునేవాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు. ఎందుకంటే ఈ నిర్మాత అనేటువాళ్ళు ఒకరోజు ఈరోజు కుర్ర దర్శకులు ఏ విధంగా ఉన్నారంటే, ఈరోజు కాదు ఆ శాడిస్ట్ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు మొదటి నుంచే ఉన్నారు. ఒక చిన్న విషయంలో కూడా అడ్జస్ట్ అవ్వటం కానీ కాంప్రమైజ్ అవ్వటం కానీ ఉండదు. ఈ నల్ల పెన్ను కావాలంటే ఆ నల్ల పెన్ను తెచ్చివ్వాల్సిందే, ఏదో కావాలంటే తెచ్చివ్వాల్సిందే, లేకపోతే షూటింగ్ క్యాన్సిల్ అనే పరిస్థితుల్లో ఉన్నటువంటి యువ దర్శకులకు ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో ఒక సీన్ జరుగుతుంది. సీన్ జరుగుతుంటే కొన్ని వందల మంది జూనియర్ ఆర్టిస్టులు చుట్టూ ఉన్నారు. ఒక బర్త్డే, ఆ పొలిటికల్ ఒక రాజకీయ నాయకుడి ప్రముఖ రాజకీయ నాయకుడి బర్త్డే వేడుక, అది సీన్. ఓకే,
చుట్టూ వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉండాలి. పెద్ద బిల్డింగ్ లైటింగ్ గీటింగ్ హడావుడి హంగామా సెట్ అంతా ఇదిగా రంగురంగులుగా డెకరేట్ చేసి ఉండాలి. సరే అంతా షూటింగ్ రెడీ అన్నారు, వచ్చారు, కూర్చుని షార్ట్ రెడీ అయితే ఏరే ఆర్టిస్ట్ లేరే అంటే అక్కడ ఎవడు లేడు, ఏరు జూనియర్ ఆర్టిస్ట్ లేరంటే ఎవడు లేడు, అసలు ఇంతకు ప్రొడ్యూసర్ ఎక్కడ ప్రొడక్షన్ మేనేజర్ ఎక్కడంటే ఎవడు లేడు, డబ్బులు లేక వాళ్ళు అసలు అడ్రస్ లేక పారిపోయారు. కెమెరా అంత వరకు మాత్రం తీసుకొచ్చి పెట్టారు, అసలు ప్రొడ్యూసర్ అడ్రస్ లేడు, ఏంటంటే డబ్బులు అందలేదంటండి ఇదంటండి. అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ప్యాకప్ అంటారు, వెళ్ళిపోతాడు సీరియస్గా. ఈయన ఒక్క క్షణం ఆలోచించి ఓకే షార్ట్ రెడీ అన్నాడు. ఆ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ వచ్చాడు, చిన్నగా కేక్ కట్ చేశాడు. చుట్టూ ఉన్న నలుగురు ఆ సెట్లో ఉన్న నలుగురు నిలబెట్టేసి చప్పట్లు కొట్టించేసి, ఏం సార్ ఇంత గొప్ప రాజకీయ నాయకులు ఇంత పెద్ద కోటీశ్వరులు అయ్యిండి కూడా మీరు ఇంత సింపుల్గా బర్త్డే చేసుకున్నారు ఏంటి సార్ అని అడిగించి, నాకు ఆడంబరాలంటే ఇష్టం లేదయ్యా అనే డైలాగ్ ఇంత చెప్పించి సీన్ క్లోజ్ చేసేసాడు. ఎంత సింపుల్గా అయిపోయింది, అప్పటికప్పుడు ఇంప్రొవైజ్ చేసేసి ఆ సీన్ ఆ విధంగా చేశారు. ఆ ప్రొడ్యూసర్ తాలూకా నిస్సహాయతను తను ఆ విధంగా అర్థం చేసుకుని ఈ సీన్ని ఈ విధంగా కన్సీవ్ చేశారు స్పాట్లో. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం అంత గొప్పగా మీరు ఆలోచించే అవసరం లేదు, ప్రజెంట్ డైరెక్టర్స్ అంత త్యాగం చేయని అవసరం లేదు, కానీ ప్రతి చిన్న విషయానికి అన్కాంప్రమైజ్డ్గా నిర్మాతని నిలువున పిండి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి దర్శకులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇలాంటి కొన్ని సుగుణాలు విని అలవరుచుకుంటే గొప్పగా ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. సో ఈ సందర్భంగా కోడి రామకృష్ణ గారిని ఒకసారి తెలుసుకుంటూ హ్యాట్స్ ఆఫ్ టు ద గ్రేట్ సోల్. నిజంగా గ్రేట్ సార్, ఆయన మార్క్ వేసే వెళ్ళారు ఇప్పటికీ, బట్ ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన సినిమాలు ఇంకా ఎప్పటికీ, ఆయన లేకపోయినా ఆయన సినిమాలు ఎప్పుడు ఆయన గుర్తు చేస్తూనే ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, నమస్తే సార్. నమస్తే.